हेलो अंडी मी अंदर की धन्यवाद मन वीडियो चूस्ट मन वीडियो फस्ट टाइम चूसे वाले सब्सक्राइब लाइक कटोमात्र मर्चीपकरिचे लाइक विवेदी रोजी वरलक्ष्मी व्रतम वीडियो पेड़ना वरलक्ष्मी व्रतम चुस्कने विधानम ने 35 इयर्स नीचे ये विधा चुस्को अने मत वीडियो चूपना कोई फास्ट फारवर्डन वीडियो एंकं चाला लेंथी अब इबंधी कदा वीडियो स्किप चूसे इदेन वरलक्ष्मी व्रतम कलस स्थापन कलशम पेकोनी चीर एला कटी मरी जाकेट मुक्का फोल्ड एला चेयी कलशम मीदानी अने मुझे वीडियो मुं रोज वीडियो सपरेट वीडियो पटाने आ वीडियो चूसे नीन सारी अच्छे कट्टन अम्मवारी की कलशा के चीर कट्टी अम्मवारी एंड मुखम आधा पेकना कोबरीकाय मीद जाकेट मुक्की इलाग मन आभरण अम्मवारी की अलंक चूसर कदा इंका मुझे आचमनीय अर्घ्यम पाद्यम अवी इच्छेक अम्मवारी की गणपति की पूजेकटी अगर गणपति पेकोनी पसप गणपति लक्ष्मी अम्मवारी चग्रह मुंपेको अगर पूज चुस्क वीलगा उड़ेटना चीर विषयानी चीर కొన్ని షాపుల్లో ఇలా మీద వేసుకొని కట్టుకొని చూపిస్తారు కదా అలాంటి చీరలు అయితే అమ్మవారికి పెట్టకూడదండి నేను ఇది ఉప్పాడ చీర వీవర్స్ దగ్గర నుంచి మడత ఉప్పకొండ ఉన్న చీర తీసుకున్నానండి గోల్డ్ కలర్ పింక్ పల్లు పింక్ బ్లౌజ్ వచ్చింది ఇంకా ఆ తర్వాత అమ్మవారికి ఈ విధంగా అర్చన చేసుకుంటున్నామండి గణపతి పూజ అయిపోయినాక లక్ష్మీ అమ్మవారికి అక్కడ పెట్టుకున్నాం కదా లక్ష్మీ అమ్మవారికి ఒక్కొక్క పువ్వు చొప్పున ఆ ప్రకృతేన్ మహా వికృతేన్ మహా విద్యాన్మహ అని ఆ అర్చన మొత్తం అమ్మవారికి వెండి పూలతోని మామూలు గులాబీలతోని పూలైతే పెట్టి ఆ విధంగా పూజ చేసినాక ఒకసారి ధూపదీపం చూపించేసామండి అమ్మవారికి చూసారు కదా ఈ విధంగా అన్ని శాస్త్రబద్ధంగానే చేశానని నేను అనుకుంటున్నాను కానీ మీరు కూడా చూసి ఈ వీడియో ఎలా ఉంది ఏమైనా నేను తప్పులు చేశానా ఈ వీడియోలో తెలిసి తెలియక చేసిన పూజ ఉంటే ఒకసారి ఎక్స్క్యూజ్ చేసేయండి మీరు కామెంట్ పెట్టేసేయండి నాకు ఇప్పుడు నైవేద్యం ఎక్కిస్తున్నానండి నేనైతే అమ్మవారికి నైవేద్యాలు ఈ విధంగానే చేసుకుంటానండి అన్ని ఒకే ప్లేట్లో పెట్టి ఇస్తర్లు పెట్టి పెడతానండి అది ఏ ఇస్తరే అయినా సరే అరిటాక అయినా సరే మామూలు ఇస్తరే అయినా సరే ఏమేమి ప్రసాదాలు పెడతానంటే నేను పూర్ణం బూరలు గారెలు పులిహోర దద్దోజనం ఇంకా అన్నము కూరలు పప్పు అన్నీ పెట్టేస్తానండి కానీ అల్లం వెల్లుల్లి ఉల్లి మాత్రం వేయనండి నేను ఇంకా గారెలు కూడా చేస్తాను పాయసం చేస్తాను ఇవన్నీ నేను 9 రకాల ప్రసాదాలు గాని పానకం వడపప్పు శనగలు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టి పండ్లు కొబ్బరికాయలు అవన్నీ సిద్ధం చేసుకొని అలాగా అమ్మవారికి తాంబూలం ఇచ్చేసానన్నమాట మనకి ఎన్ని కావాలో చూసుకొని 9 పోగుల ద్వారాలు కట్టి అమ్మవారి పూజలో పెట్టి తర్వాత మంత్రం ఒకటి ఉంటుంది ఆ మంత్రం చదివి ఆ కంకణాలు మనం చేతి కట్టుకోవాలన్నమాట సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబము వెనుక కన్నుల నిండుగా కాటుక వెళ్ళగా కాంచనహారములు గళమున మ్రోయగా పీతాంబరములు శోభల నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరములు బంగారు గాజులు నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులకు వాదమ్మ మువ్వలు గలగలమని సవ్వడి చేయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
నిత్య సుమంగళి నిత్య కళ్యాణి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివే కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనకరాజుని ముద్దుల కామరితర జనకరాజుని ముద్దుల కామరితర వికుల సోముని రమణీయమణి వై సాధు సంజనల పూజలందుకొని శుభముల నిచ్చడి దీవెనలియగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా శ్రీ త్రిపుర సుందరికి మణిదీపవాసినికి శ్రీ త్రిపుర సుందరికి మణిదీపవాసిని మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఓంకార రూపిణికి హ్రీంకార వాసినికి ఓంకార రూపిణికి హ్రీంకార వాసినికి శ్రీ బీజవాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఆపదలు బాపేటి సంపదలను సగేటి ఆపదలు బాపేటి సంపదలను సగేటి శ్రీనగరి వాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం వేదాలు నాదాలు శిరసుంచి మృక్కేటి వేదాలు నాదాలు శిరసుంచి మృక్కేటి శ్రీరత్న సింహాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఇంకా చూడండి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి అమ్మవారికి ఏది ఉన్నా లేకున్నా అండి మనకి అమ్మ అని ఆర్తితో పిలిచి భక్తితో పూజిస్తే చాలండి మనకి ఉన్నాయా అవి లేవా అనేది పక్కన పెట్టేసి నేనైతే ఇదే విధంగా చేస్తానండి కొబ్బరికాయలు కొట్టేశాక అమ్మవారికి పూజా విధానం ఎలా చేశాననేది మీరు అందరు చూసారు కదండి నేను ముందు వీడియోలో చీర కట్టే విధానం అంతా పెట్టానండి ఒక వీడియో ఆ చీర కట్టే వీడియో చూసి సరిత కూడా ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి కూడా చీర అదే విధంగా కట్టి పూజ చేసుకుందనమాట ఈ సంవత్సరం నేను చేసిన వీడియోని చూసి అమ్మాయి అమ్మవారికి చీర కట్టించి పూజ చేసుకుందని తెలిసినాక నాకు చెప్పిందనమాట చాలా ఆనందపడ్డానండి నేను తాంబూలానికి వెళ్ళినప్పుడు అమ్మాయి అంటే మీ వీడియో చూసి నేను చీర కట్టించి ఈ విధంగా పూజ చేశానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించిందండి ఈ నా పూజ వీడియో కూడా చూసి మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే పర్వాలేదండి తెలియని వాళ్ళు ఉంటే ఇదే విధంగా పూజ చేసుకోండి ఇలాగా అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నానండి హారతి ఇచ్చి హారతి పాటలు కూడా మనకు ఏమైనా పాటలు వస్తే పాడుకోవచ్చు ఇలా చేసుకున్నానండి నేను పూజ ఇంకా చూసారు కదా నా పూజా విధానం ఇంకా సాయంత్రం టైంలో అమ్మవార్లు రూపంలో వస్తారు కదా ముత్తైదువులు వాళ్ళకు కూడా పసుపు బొట్టు కాళ్ళకు పసుపు రాసి బొట్టు గంధం పెట్టేసేసి తాంబూలం ఇచ్చి తాంబూల వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తేనమ్మ వాయనం అంటే పుచ్చుకున్నానమ్మ వాయనం నా వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మ వరలక్ష్మి వ్రతమ వరలక్ష్మి దేవినమ్మ వరాలు ఇవ్వమ్మ అంటే ఇస్తేనమ్మ వరం పుచ్చుకుంటేనమ్మ వరం అలాగా అనుకుని వాయనం ఇచ్చుకోవాలండి ఒకవేళ ఎవరికైనా మహిళలకి కుదరకపోయినట్లయితే మళ్ళీ వచ్చే 2 వారాలు కూడా పూజ చేసుకోవచ్చు శుక్రవారాలు ఇంకా 2 శుక్రవారాల వరకు కూడా చేసుకోవచ్చు నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నానండి మీకు పూజ వరలక్ష్మి వ్రతం రోజు వీలుపడనోళ్ళు ఈ వీడియో చూసి ఇంకా 3 వీక్స్ ఉన్నాయి కాబట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి మీరు ఏ విధంగా చేసుకున్నారని అనేది చేసుకున్న వాళ్ళు కూడా వ్రతం నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ టచ్ చేయండి లోక సమస్తాన్ సుఖన భవతు సర్వే జన సుఖన భవతు బాయ్.